టైప్ ఆఫ్ పాటలు అంటే ఇష్టం, ఏ టైప్ ఆఫ్ పాటలు పాడుతున్నావు? సామాజిక గీతాలు అంటే ప్రజలను చైతన్యం చేసే గీతాలు అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకని? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ ఉద్యమ పాటలు విని అట్లా నేర్చుకున్నాం కనుక అదే పాటలు పాడుకుంటూ వస్తున్నాం. ఓకే, సరే, ఒక పాట స్టార్ట్ చేసినాక మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. పాటమ్మ నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మ నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మ కంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మ నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మ పేదోళ్ళ బ్రతుకు నీవమ్మా, పాటమ్మ పేదోళ్ళ బ్రతుకు నీవమ్మా, అందుకని నిడిసి ఉండలేనమ్మా, పాటమ్మ నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మ పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మ నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మ పంచ ప్రాణమైతివే పాటమ్మా. అమ్మ వాడేటప్పుడు లాలి పాటైనవు, నాన్న వాడేటప్పుడు ఈల పాటైనవు, నాన్న పాడేటప్పుడు ఈల పాటైనవు, ఉయ్యాలో ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే, ఉయ్యాలో ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే లాలి పాడి జోల పాటైనవమ్మ, పాటమ్మ నాకు ప్రాణమైనవే పాటమ్మ, పాటమ్మ పంచ ప్రాణమైతివే పాటమ్మ, కోయిల గొంతుల్లో రాగమైనావమ్మ, పక్షుల నాదములో దరువయ్యినావమ్మ, కోయిల నరగంలో దరువైనావమ్మ, పక్షుల నాదంలో దరువైనావమ్మ, నిశిత రాత్రులలో నిద్రలో నేనుంటే పోరాట పిలుపై నన్ను లేపినావమ్మ, పాటమ్మ నాకు ప్రాణమైతివే పాటమ్మ, పాటమ్మ పంచ ప్రాణమైతివే పాటమ్మ, పాటమ్మ నాకు ప్రాణమైతివే పాటమ్మ, పాటమ్మ పంచ ప్రాణమైతివే పాటమ్మ, పాటమ్మ నాకు ప్రాణమైతివే పాటమ్మ, పాటమ్మ నాకు ప్రాణమైతివే పాటమ్మ, పాట కొరకు నేను జీవిస్తాను అమ్మ, ప్రజల కొరకు నేను పోరు చేస్తానమ్మ, ప్రజల కొరకు నేను పోరు చేస్తానమ్మ, ప్రజల కొరకు నేను పోరు చేస్తానమ్మ, పాటమ్మ పేదోళ్ళ బ్రతుకు నీవమ్మా, పేదోళ్ళ బ్రతుకు నీవమ్మా, అందుకని నిలిసి ఉండలేనమ్మా, పాటమ్మ నాకు ప్రాణమైతివే పాటమ్మ, పాటమ్మ పంచ ప్రాణమైతివే పాటమ్మ, పాటమ్మ పంచ ప్రాణమైతివే పాటమ్మ. ఎమోషన్ చాలా చాలా క్యారీ అయింది ఫస్ట్ పాటతోటే. ఇప్పుడు ఇంకొక పాట పాడతారేదని పాడతాను. ఓకే, పాడండి. తల్లిని ఓడి నిండా త్యాగాల మూట, పల్లెని బ్రతుకంత ఉద్యమాల బాటం, గాయాల గుండె నిండా ఎత్తను పోరాట జండం, అలుపన్నదు ఎరుగకుండా కదిలెను నా నల్లగుండం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వల పాత, రక్తం మడుగై పొంగిన తెలంగాణ కడుపు కోత, ఏమని పాడాలి నేను ఈ పాట, ఊర్లకు ఊర్లను చుట్టి కురుకుతున్న దొరకబట్టి, దొరికిన అడగబట్టి చెట్లకు వేలాడగట్టి, చెట్లకు వేలాడగట్టి, చెట్లకు వేలాడగట్టి, మండేటి ఎండల్లో మలమూత్రాలను దాపి, కావుర మెక్కిన కొడుకులు కామముతో వింటబడి, కామముతో వింటబడి, కామముతో వింటబడి, తల్లుల ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, ఎంతని చెప్పాలి గుండె గాయాల.
ఓకే రైట్ బాగుంది. ఓకే ఇప్పుడు ఏం పాట పాడతారు? ఒక మహిళల గురించి ఒక పాట పాడాలనుకుంటున్నాను. మహిళా దుందాం జయరా సమర్థ సారక్క రాణి రుద్రమ్మదేవి రాణి రుద్రమ్మదేవి రాణి రుద్రమ్మదేవి చాకలి ఐలమ్మ పెళ్లి లలితక్క వీరవనితలెందరో పోరాటం చేసినట్టు తిరుగుబాటు చండలెత్తి చెంగు సైరము దినట్టు మహిళా మహిళా దొందాం జయరా బాగుంది పాట, సూపర్. అంటే కాంటెంపరీ ఇష్యూస్ ఏదైతే జరుగుతుందో, నిజంగా మహిళలపై జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి దాడులు కావచ్చు, వాళ్ళ మీద జరుగుతున్న ఒత్తిళ్ళు కావచ్చు, సో ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి పాటలు వస్తే కనుక వాళ్ళ లోపల ఒక చైతన్యం అనేది కలిగించిన వాళ్ళం అవుతాం. సో అది ఏ రూపమైనా కావచ్చు. అది ఎందుకంటే మొన్నటికి మొన్న వరంగల్లో ఒక 9 నెలల పాప, మీకు తెలుసు అందరికీ, 9 నెలల పాపకి ఏముంటుంది అంటే దుర్మార్గమైనటువంటి చర్యలు, ఇలాంటి దుర్మార్గులు. నిజంగా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడైతే తెలంగాణ మొత్తం అట్టుడికిపోయింది. సమాజం ఒక రకంగా ఎందుకు మనం ఎటుపోతున్నాం అన్న ఒక క్వశ్చన్ కూడా వేసుకున్నట్టు సందర్భం మనం చూసాం. సో నిజంగా అట్లాంటి దుస్థితి కానీ అట్లాంటి పరిస్థితి కానీ అసలు మళ్ళీ ఎవరికి రావద్దు. నిజంగా అట్లాంటి మానవ మృగాలు ఉన్న ఈ సమాజంలో ఇట్లాంటి చైతన్యవంతులు ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళ పాటల వల్ల ఎంతో చైతన్యం వచ్చే విధంగా, దాన్ని తెచ్చే విధంగా కూడా వీళ్ళ ప్రయత్నం సాగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి పాటలను ఎంకరేజ్ తప్పకుండా చేయండి. అప్పుడే కనుక మహిళ లోపల ఒక నూతన ఉత్తేజం వస్తుంది. సో ఎంత చదువుకున్నా, ఎంత నవీనకరంగా ముందుకు వెళ్తున్నా కూడా మహిళలకు ఏదో రకంగా ఎన్నో విధాలుగా జరుగుతూనే ఉంది. సో సరే, ఏది ఏమైనా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇట్లాంటి కళాకారులు పాటలు మళ్ళీ కొందరు విందాం. సో చెప్పండి, సురేష్ మహాజన్ గారు మంచి పాట పాడినరు. ఇంకా ఇలాంటి సమస్యల మీద అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి. అంటే పాట అనేది 2 రకాలు ఉంటుంది, జానపదం, జనపదం. ఓకే, జనపదం అంటే ప్రతి ఒక్క సమస్యపై స్పందించి పాట రాడు, శ్రమలో నుంచి పాట పుట్టిందని చెప్తాను. ఒక ఒక పాట ఒక సందర్భంలో, ఈరోజు పట్టర పట్టు ఊడుం పట్టు వైలేసం ఓ
పట్టకపోతే పొట్టకు దొరకదు అహిలేశం ఆ పట్టర పట్టు ఊడుం పట్టు అహిలేశో ఓ పట్టకపోతే పొట్టకు దొరకదు అహిలేశం నగారో నగా నగా నగారో ఓ నగారే నగారా నగారం పట్టర పట్టు ఊడుం పట్టు అహిలేశో ఓ పట్టకపోతే పొట్టకు దొరకదు